హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి అమ్మవారి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. గురుగారు నమస్కారం సార్. నమస్తే నాన్న. హరి ఓం శివం. సార్, ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ వాడి వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచే ప్రచారాల జోరు కూడా మొదలైంది. ఇప్పటికే వైసీపీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. గత 2 సార్లు కూడా జనసేన పోటీ చేసి కొన్ని సీట్లు కదా అసలు గెలవలేకపోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జ్యోతిష శాస్త్రం ప్రకారం పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ, ఓకే, 3వ పాదం వచ్చింది. ఇది జాతకం చక్రంలో ఉన్న బలాబలాలు ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, అంటే మకర రాశిలో ఉచ్చంలో ఉన్నాడు అన్నమాట. అంటే కుజుడు అంటే ఎవరు? సేనాధిపతి, వారియర్. రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. రవి అంటే ఎవరు? రాజు. ఓకే, రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం, చంద్రుడు కుజుడు కలయిక చంద్రమంగళ యోగం. ఓకే, ఇవి కూడా చాలా అద్భుతంగా యోగించినాయి. మరి అసలు ఇప్పుడు మనం జనరల్గా మనం రాజులు రాజరికం అప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఏ గ్రహాల బలం ఉంటే వాళ్ళు రాజ్యస్థాపన చేస్తారనేది మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఓకే, రవి బుధుడు గురు శుక్రులు బాగా బలంగా ఉన్నారు లేదని బాగా ఇంపార్టెంట్గా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న యొక్క విపరీత రాజకీయాలు కదా ఇవి. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్గా రాహువు శని బాగా బలంగా ఉన్నారా లేదని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ గెలిచి ఓకే ఆ క్యాండిడేట్లు ఉంటారా ఉండరా పార్టీలో, ఇట్లా రకరకాల ఎత్తుగాళ్ళు ఉంటాయి. ఓకే, ఒకళ్ళని మోసం చేసి ఇంకొకళ్ళని ఇంకో పార్టీలోని తీసుకునే ఉంటాయి. అది రాజకీయం అలా అయిపోయింది, దాన్ని మనం ఏం చేయలేం. బట్ ఈ పోకడలు మారిన ప్రకారం మనం జ్యోతిష శాస్త్రంలో ఏ గ్రహాల బలం ఎక్కువగా ఉందనేది ఉంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు నెగ్గుకు రాగలదని చూద్దాం ఒకసారి. అంటే రాహువు శని చాలా బలంగా ఉండాలి. ఇక్కడ ఈయన జన్మ జాతకం ఫస్ట్ చూద్దాం. జన్మ జాతకంలో రాహువు శని 5వ యాస్పెక్ట్లో ఆల్రెడీ ఆయనకి 5వ యాస్పెక్ట్లో కలిసి ఉన్నారు. అంటే ఏంటంటే ఈయనని పుట్టుకతోనే ప్రస్తుత రాజకీయాలకు ఉపయోగపడే వ్యక్తి అంటాం. ఓకే, అంటే పుట్టుకతో మీన్స్ 30 ఇయర్స్. అంటే ఏ వ్యక్తికైనా 30 ఇయర్స్ తర్వాత ఇటువంటి యోగకారాలని కూడా మంచిగా పర్ఫెక్ట్గా జరుగుతాయి అని చెప్పచ్చు. అంటే హీఈస్ బోర్న్ పొలిటికల్ లీడర్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు మరి గోచార బలం ఎలా ఉంది? ఓకే, అది కూడా చూద్దాం. మనకి గోచారంలో వచ్చేప్పటికీ రవి బుధుల మీద గురువు యొక్క ప్రభావం, ఓకే, కుజి చంద్రుల మీద శని యొక్క ప్రభావం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ శని 7వ దృష్టితో రవి బుధుల శుక్రుల మీద కూడా చూడటం అనేది కూడా, అంటే ఏంటంటే చాలా ఈయన కష్టపడాలి. ఓకే, రేపు జరిగే ఎలక్షన్లో ఎంతో చాలా ఎక్కువ కష్టపడాలి. కష్టపడితే కానీ ఈయనకి ఫలితం రాదు. బట్ ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఈయన ఇప్పుడు పొత్తులో ఉన్నారు. ఎస్, టీడీపీతో పొత్తులో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకానికి ఈ జాతకానికి రెండు చూసినప్పుడు ఒకరికొకరు సపోర్టివ్గా ఉందా లేదా అనేది కూడా మనం విశ్లేషణ చేసాం. ఓకే, సపోర్టివ్గా ఉందా లేదా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ ఈ రెండు జాతకాలు చాలా సపోర్టివ్గా ఉన్నాయి. ఓకే, అదొక చాలా మంచి విషయం, వీళ్ళకి అనుకూలమైన విషయం. అంటే రాజకీయంలో రేపు పొద్దున జరిగే వాటిలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా అద్భుతంగా యోగకారకంగా ఉన్న ఇద్దరు జాతకాలు కూడా ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకున్న ధోరణి జాతకంలో క్లియర్గా ఉంది. నెక్స్ట్ మనకి సాంఖ్యయోగం యొక్క బలాబలాలు చూద్దాం. 2 అండ్ 7 గోడ్ పర్సనల్ ఇయర్ వచ్చేప్పటికీ 1 వచ్చింది. మనకి చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్ గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వచ్చింది, ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది. అని న్యూమరాలజీ ప్రకారం, సాంఖ్యయోగం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి కొంచెం బలం ఎక్కువ ఉంది న్యూమరాలజీ ప్రకారం. పర్సనల్ మంత్ మార్చి వచ్చి 4, ఏప్రిల్ 5, మే 6. అంటే ఏప్రిల్లో ఎలక్షన్లు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే 5 నెంబర్ రావడం అనేది కూడా ఈయనకి యోగకారకంగా చెప్పాలి. నెక్స్ట్ లోష గ్రిడ్లో ఎటువంటి బలము ఏర్పడలేదు మనము చాలా క్లియర్గా చెప్పాం. ఈ మాస్టర్ కీ 5 నెంబర్ అనే మాస్టర్ కీ లేకపోతే, మాస్టర్ నెంబర్ లేకపోతే కలుపు గోలుతనం, అంటే నాయకులందరినీ కలుపు గోలుతనం, అంటే ఎక్స్ప్రెస్ చేసి లాక్కునేతనం ఉండదు, ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు అనేది మాత్రం క్లియర్గా చెప్పచ్చు.
అంటే కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా చేయలేరు. అంటే మీకు ఆయన గురించి తెలిసిన వాళ్ళు, బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తారు, ఎవరైనా సరే ఆయన ముభావంగా ఆయన ఒంటరిగా కూర్చోవడం ఇష్టపడతారు అంటారు. అంటే వాళ్ళకి 10 మందితో కలవటం అంత ఇంట్రెస్ట్ ఉండదు. వేరే జగన్ గారి జాతకంలో కూడా మనం క్లియర్గా ఈ మాస్టర్ కీ నెంబర్ 5 అనేది మిస్ అయిందని మనం ఆ సాంఖ్యయోగం ప్రకారం చెప్పాం. అంటే వీళ్ళకి వీళ్ళ యొక్క మనస్వభావం ఎలా ఉంటుందంటే 10 మందితో కలవటం అంతగా పెద్దగా ఇష్టపడరు, వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. సరే, సాంఖ్యయోగం ప్రకారం మనకి ఇక్కడ పర్సనల్ ఇయర్ నెంబర్ అనేది ఈయనకి కొద్దిగా ఫెచ్చింగ్ అయింది. ఆస్ట్రాలజీ గోచారం ప్రకారం కానీ, ఆస్ట్రాలజీ ప్రకారం కానీ ఈయన కష్టపడితే 100% ఈయనకి రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరి జాతకాలని రెండింటిని కలిసి మనం ఒకరికొకరు సపోర్టివ్గా చూసాం కదా. మనం చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున జరిగే ఎలక్షన్లో గెలిచి ఆయన పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువ చెప్పాము. ఈయనకున్న ఈ గ్రహస్థితుల ప్రకారం ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కూడా అంటే సీఎం ఆర్ ఈక్వల్ టు సీఎం పోస్ట్, అంటే డిప్యూటీ సీఎం కానీ లేకపోతే సీఎం షేరింగ్ అనేది ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి ఈ జాతక విశ్లేషణ ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇది రా జాతక విశ్లేషణ. సరే, ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో ఉండి ఒకసారి పోటీ నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉంది. దాంట్లో ఏమన్నా కనిపిస్తుంది అంటారా హరస్కు ప్రకారం? అంటే అసలు టోటల్గా కంప్లీట్గా ఎలక్షన్ నుంచి తప్పుకోవటమా నువ్వు అనేది? అవును. లేదు నాన్న, అటువంటిది లేదు. ఈసారి అసలు అటువంటి ఛాన్స్ లేదు. సో ఆయన వ్యక్తిగత జాతక రీత్యా లాస్ట్ టైం ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు, మరి ఇప్పుడు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా? 100% ఈసారి గెలుస్తారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారు. అంటే ఒకటి ఏంటంటే, ప్రత్యర్థి ఎవరు అని తెలుసుకుంటే ఏంటంటే మనం వాళ్ళ యొక్క బలం కూడా బేరీజ్ చేయాలి. బట్ ఈయనకి ఈయన బలం వచ్చేటప్పటికి ఈయన లీడర్గా సక్సెస్ అవుతాడు అంటే ఏంటి, మేబీ ప్రత్యర్థి చాలా గట్టిగా ఉంటే కానీ ఆయన ఓడిపోవచ్చు కానీ అంటే పర్టిక్యులర్ పాయింట్లో. బట్ ఈయన ఈ ఎలక్షన్లో గెలిచే స్థాయి చాలా క్లియర్గా ఉంది. సో థ్యాంక్ యూ సార్. నిజంగా పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉంది, ఈసారి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సినిమా భవిష్యత్తు కాకుండా రాజకీయ భవిష్యత్తు మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు వైనం కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న, హరి ఓం శివ. చూశారు కదా, పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మురళీకృష్ణ గారు వివరించారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.